అందరికీ నమస్కారం. సాయి సెల్లార్డ్ సినిమాటిక్ క్రియేషన్స్ సప్తగిరి ఎక్స్ప్రెస్ ఒక మంచి విజయాన్ని అందించి మా బ్యానర్ మా ప్రొడ్యూసర్ గారికి నాకు మరింత బాధ్యతను పెంచింది. ఆ బాధ్యతతోనే మరి ఇంకో సినిమా బాలీవుడ్లో సూపర్ హిట్ అయినటువంటి సప్తగిరి సారీ జాలీ ఎల్ఎల్బి ఫస్ట్ పార్ట్ని రీమేక్ చేస్తున్నామండి సప్తగిరి ఎల్ఎల్బిగా. సో ఆ విజయంతో పాటు దీన్ని కూడా విజయ తీరాలు చేర్చడం కోసం మా వంతు కృషి మేము చేసి మీ అందరి అభిమానాన్ని చూడుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా మిత్రుడు రవికిరణ్ గారికి మరొక విజయం కోసం ఎంత ప్రయత్నించాలి అంత ప్రయత్నించి తప్పకుండా విజయం అందిస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సప్తగిరి జాలీ ఎల్ఎల్బి అనేది మా ప్రొడ్యూసర్ గారి సలహానే అండి. తప్పకుండా ఈ సినిమాకు ఉందాం. ఈ సినిమాతో నేను నెక్స్ట్ సినిమా నేను చేస్తానని చెప్పి రీమేక్ రైట్స్ అవంతా ఆయన దగ్గరను చూసుకొని ఈ సినిమా మాకు అందించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొట్టమొదటి సినిమా సప్తగిరి ఎక్స్ప్రెస్ సాయి సెల్లార్డ్ సినిమాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వచ్చింది. ఎవరి అంచనాలకు అందకుండా లేదా అంచనాలను మించే ఆ సినిమా సక్సెస్ అయింది. ద గాడ్స్ గ్రేస్ అండి. ఈ సినిమా కూడా అంతకు మించి సక్సెస్ అందించాలని ఒక మంచి స్టోరీ కథా గమనం ఉండాలని చెప్పి పట్టుబట్టి చాలా స్టోరీస్ వెతికిన తర్వాత మొదటి నుంచి కూడా నాకు జాలీ ఎల్ఎల్బి మీద కొంచెం గురి ఉండింది. మంచి కథా గమనము, ఒక మంచి మెసేజు. ఈ మధ్యకాలంలో తెలుగు చిత్రాలు రానటువంటి ఒక కోర్టు సీన్స్ అండ్ లాయర్ సీన్స్ మీద రానటువంటి ఒక మంచి సబ్జెక్ట్ అండి. అది సప్తగిరి కరెక్ట్గా ఆప్ట్ అయ్యే సబ్జెక్ట్ అది. అందుకని జాలీ ఎల్ఎల్బిని తీసుకొని అండ్ సప్తగిరి ఎల్ఎల్బిగా రీమేక్ చేస్తున్నాం. మొదటి కథలో ఉన్న సోల్ని సాధారణకు ఉంచుతూ మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాం. అండ్ దీన్ని కూడా మీరు అందరు ఆశీర్వదిస్తారని అండ్ విజయం చేకూరుస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. షూటింగ్ విత్ ఇన్ ఇంకా 4-5 డేస్లో స్టార్ట్ అయిపోతుందండి. రెగ్యులర్ షెడ్యూల్ ఉంటుంది అండ్ కంటిన్యూస్ షెడ్యూల్ ప్లాన్ చేసాం. అండ్ ఫస్ట్ సినిమాకు తగ్గకుండా ఈసారి కూడా మంచి రిచ్నెస్తో తీయాలని అనుకుంటున్నాం. సాధ్యమైనంత వరకు కథను దృష్టిలో పెట్టుకునే స్టోరీ ముందుకు వెళ్తూ ఉంటుంది. అండ్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ మీరు చూస్తారు ఫర్దర్ ఎలా ఉంటుందని. నా పేరు చరణ్ అండి. సూపర్ గుడ్ ఫిలిమ్స్ సురేష్ ప్రొడక్షన్స్లో చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సప్తగిరి గారికి రవికిరణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇద్దరు చాలా గ్రేట్ పర్సన్స్. వాళ్ళకి ఎప్పుడూ నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సప్తగిరి ఎల్ఎల్బి సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి నా చేతి మీద క్లాప్ కొట్టినందుకు నాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే నా చేతి మీద చేసిన అన్ని సూపర్ హిట్లైనవి. ఎగ్జాంపుల్ ఖైదీ 150 సినిమా ఏ ఊరిలో ఉంటే తీసుకొచ్చి చిరంజీగా నా చేత క్లాప్ కొట్టించారు. అన్ని ట్యాగూరు ఇందరు అన్నిటికీ నేనే క్లాప్ కొట్టాను. సో మరి అది దైవకార్యం, అది దేవుడి కృప ఉంటేనే అలా జరుగుతుంది. అలాగే నిర్మాతగా రవికిరణ్ గారు ఆయన వైద్యుడైన వృత్తికి ఈ కళారంగంలోకి వచ్చి ఇలా ఒక సూపర్ హిట్ సినిమాని రీమేక్ చేయటం అనేది చాలా మంచి. మీరు ఇలాగే చేయండి సార్, ఎందుకంటే కథలు రాయొచ్చు చేయొచ్చు, బట్ ఏంటంటే ఇదైతే ఏంటంటే మీరు నిలబడతారు ఇండస్ట్రీలో, ఆ తర్వాత ప్రయోగాలు. బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ది టీమ్. మా డైరెక్టర్ నా శిష్యుడు, ఫస్ట్ డైరెక్టర్ మా అన్ని ఇట్లే తెలుసు కదా, ఫస్ట్ డైరెక్టర్ అందరూ. ఓకే, థ్యాంక్ యూ.